హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు బీజేపీ లీడర్ రఘునాథ్ బాబు గారు ఉన్నారు. సో ఆయన అడిగి కరెంట్ పాలిటిక్స్పై ఆయన ఒపీనియన్ కనుక్కున్నాం. నమస్తే సార్. నమస్కారం. సో చెప్పండి సార్, ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటిక్స్లో అంటే మన సుజనా చౌదరి గారు వైసీపీలోకి జాయిన్ అవుతారని సోషల్ మీడియాలో ఒక న్యూస్ నడుస్తుంది, ఇందులో వాస్తవాలు ఎంతని? అది ఇంపాసిబుల్. నా ఉద్దేశం అది అవాస్తవం. ఎందుకు అవాస్తవం అంటున్నానంటే, వైసీపీలోకి ఒకవేళ తెలుగుదేశం నుంచి తెలుగుదేశంలో ఉండేవారు ఎన్నికలైనాక వైసీపీలోకి వెళ్ళాలంటే వయా బీజేపీ ఎందుకు స్ట్రైట్ అట్ వెళ్ళిపోవచ్చు కదా. ఇలా వయా బీజేపీలోకి వచ్చి బీజేపీ నుంచి వైసీపీకి వెళ్ళాడంటే ఇంకో రెండు పార్టీలు మారాడని ఆయనకు అపవాదే తప్పిస్తే మీ పార్టీలో క్లారిటీ తెచ్చుకోవాలి కదా. ఏం క్లారిటీ కావాలి, ఏం క్లారిటీ? కాబట్టి ఎన్ని ఏంటంటే, ఆయన నాకు తెలిసి మొన్న మధ్య ఒక నేను ఉన్నాను ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట ఏమన్నారంటే, మాతో చాలామంది టచ్లో ఉన్నారు అన్నారు. అది తెలుగుదేశం వాళ్ళని ఉద్దేశించి. అయితే ఎవరో విలేకరు ఉండి మరి వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారా అన్నారు. ఉన్నారు అన్నారు. ఉన్నారు అంటే టచ్లో అంటే ఏదో బ్రేక్ఫాస్ట్ చేయడానికో భోజనం చేయడానికో కాఫీ తాగడానికో టచ్లో ఉండటం వేరు, రాజకీయంగా ఏదైనా రావడానికి అనేది వేరు. సరే, దాన్ని ఎలా అనువచ్చుకుంటే అలా అనువచ్చుకోండి. ఆయన ఉద్దేశంలో అన్నాడు, వీళ్ళు ఎలాగ తీసుకున్నారు. సరే, ఒకవేళ అలా తీసుకుంటే కూడా పార్టీలోకి రావాలి అని అనుకుంటే కూడా అదో అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అడిగిన మాటలకి చెప్పటమే. యాజ్ ఫార్ ఎస్ తెలుగుదేశం ఇస్ కన్సర్న్, ఎస్ తప్పకుండా కొంతమంది ఇంకా అది మునిగిపోతున్న పడవ తెలుగుదేశం. కాబట్టి బీజేపీలోకి వచ్చేస్తే ఇది ఫ్యూచర్ ఉన్నటువంటి పార్టీ, వాళ్ళదేమో ఫ్యూచర్ లేని పార్టీ అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది ఒక ఆలోచనలో అవి ఉండొచ్చు. అది క్వైట్ పాసిబుల్. అయితే ఎమ్మెల్యేలుగా రావడానికి ఈ 2/3 నిబంధన ఇది అంటే గతంలో చంద్రబాబు లాగా ఇవాళ జగన్ నేను చేయను అని అంటున్నాడు కాబట్టి, అంటే ఎవరిని వచ్చినా ఆ పార్టీ ఏమో అఫీషియల్గా ఆ పార్టీలో ఉంటారు, ఇక్కడేమో తింటుంటారు, అట్లా ఎక్కడ తిరుగుతుంటారు, ఈ కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. ఆ టైప్ ఆఫ్ ఇది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కొంచెం కుదరదు, స్పీకర్తో డిస్క్వాలిఫై అవుతారు అని అంటున్నాడు కాబట్టి. దానిలో కూడా ఇంకొకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వెళ్తే మాత్రమే ఆ రూలు స్ట్రిక్ట్గా అప్లై చేస్తాడా, వేరే పార్టీలకు వెళ్తే నాకెందుకు మీరేం చేసుకుంటున్నారు అని అక్కడ తప్పుకుంటాడా, అది చూద్దాం, అది కాలం ఎట్లా నిర్ణయిస్తుందో. ఆ రకమైనటువంటి వెసులుబాటు కనుక ఉంటే కొంతమంది టీడీపీ వాళ్ళు వస్తారు, అదేంటి బీజేపీలోకి వస్తారు. కాబట్టి ఆయన దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని మనసులో పెట్టుకుని టీడీపీ వాళ్ళు మొత్తం టచ్లో ఉన్నారు అని అంటాం. అదే టైంలో విలేకరు వాళ్ళు అడగటంతో ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు అని అంటాం. జరిగింది తప్పిస్తే అది అంత అథెంటిక్. వాస్తవం చెప్పండి సార్, ఇక్కడ వైసీపీ నాయకులు బీజేపీతో టచ్లో ఉన్నారంటారా? నార్మల్గా అధికారంలో ఉన్నారు వాళ్ళు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అనుభవించుకోవాలి అధికారం. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు రెండు మాట్లాడదాం. ఆంధ్రాలో రాజకీయ నాయకులు చాలా తెలివైనట్టు, ఎక్కువ మంది చాలా తెలివైనట్టు. వీళ్ళు చెప్పుకోవాలంటే ఐఏఎస్ ఆఫీసర్ల కన్నా తెలివైన వాళ్ళు కూడా ఉండి ఉంటారు. అంటే ఐఏఎస్ వాళ్ళు నేను ఎందుకు అన్నానంటే ఆ ఎగ్జామ్లో మనం సెలెక్ట్ అవ్వలేదు వాళ్ళు అయ్యారు అంటే మనకన్నా వాళ్ళు తెలివైన వాళ్ళే కదా, నేను రాశాను కానీ నేను అవ్వలేదు కదా. కాబట్టి వాళ్ళకన్నా తెలివైన రాజకీయ నాయకులు వాళ్ళ ఆంధ్రాలో ఉన్నారు, అదొక అదృష్టం రాష్ట్రానికి. కానీ అది నెగిటివ్లో పోతుంది, వాళ్ళ తెలివి ఓ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తే రాష్ట్రానికి పనికి వస్తుంది, కానీ ఆ తెలివి నెగిటివ్ డిస్ట్రక్షన్ దీనిలో. నాకేంటి, నేను ఎలాగా ఈ రాష్ట్రాన్ని ఈ వ్యవస్థని ఉపయోగించుకుని నేను నా కుటుంబం ఎలా సంపాదించుకుంటాం ఎలా పెరుగుతాం అనేటటువంటి ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి చాలామంది, ఐ డోంట్ సే ఎవ్రీబడి, అందరని కాదు. కాబట్టి డెఫినెట్గా మరి వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ వ్యవస్థను ఉపయోగించుకోవటం తేలిక కాబట్టి పెద్ద ఎత్తున వైసీపీ నుంచి లేకపోతే
చెప్పుకోదగ్గర వచ్చే అవకాశం చాలా 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 తక్కువ. ఎవరన్నా అక్కడ కంఫర్ట్ లేకపోతే ఏదన్నా ఇంకొక సందర్భాలు ఒకసారి ఏం జరుగుతుంది, ఇప్పుడు తెలుగుదేశం నుంచి స్థానికంగా ఎవరైనా వైసీపీకి వచ్చారు అనుకుందాం, అంటే ఓడిపోయిన వాళ్ళు అయితే ఈ రిస్ట్రిక్షన్ ఉండదు కదా, ఏది డిస్క్వాలిఫికేషన్, కాబట్టి ఓడిపోయిన ఆయన వచ్చాడు అనుకుందాం, ఆయన మీద ఈయన గెలిచిన ఆయన ఈయన ఒప్పుకోడు కాదు రావాల్సిందే అంటారు. అటువంటి సందర్భాల్లో ఏదైనా పరోక్షంగా ఆలోచిస్తారేమో కానీ ఓవరాల్గా మాత్రం అది చాలా చాలా తక్కువ. అది ఆయన ఏదో అట్లా అంటే ఉండొచ్చు. అయితే ఆయన వస్తే ఎవరు వచ్చినా మేమైతే ఆహ్వానిస్తాం, మా పార్టీ పెరగాలంటే ఎవరో ఒకళ్ళు రావాలి. ఇప్పుడు బెంగాల్లో కూడా కమ్యూనిస్టులు క్యాడరు వచ్చారు కాబట్టి మేము అక్కడ ధీటైన పోటీ ఇవ్వగలిగాం మమతా బెనర్జీకి. కమ్యూనిస్టులు ఇవ్వలేని పోటీ మేము ఇచ్చాం మన పార్లమెంట్ ఎలక్షన్లో, ఎందుకంటే వాళ్ళు అసలు వచ్చారు మా దగ్గరికి. అట్లాగే ఇక్కడ కూడా ఎవరో ఒకళ్ళు రావాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్లో నుంచి వస్తేనే తెలుగుదేశం బలపడిందని అనుకోవాలి. మరి లేకపోతే ఆయన తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ వల్ల కాకే తెచ్చుకున్నారా అని అంత మాట కాదులే. కానీ వాళ్ళ తెలుగుదేశానికి అప్రదేతంగా ఆయనే లీడర్గా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులతోనే అంటే అద్దె మైకులతోనే తెలుగుదేశం నడుస్తుంది ఓ రకంగా. అదే సొంత మైక్ కాదు, చంద్రబాబు సొంతది కాదు కదా, వేరే చోట నుంచి వచ్చి అంటే వాళ్ళు ఆయన వస్తే తప్పితే ఇంద్రబాబు గారు పోయిన తర్వాత పార్టీకి దిక్కు లేని పరిస్థితి. ఆ చంద్రబాబు వచ్చి ఆ దిక్కు చూపిస్తున్నాడు వేరే పార్టీ నుంచి వచ్చి, కాబట్టి వేరే పార్టీల నుంచి రావడం అనేది తప్పకుండా ఆహ్వానిస్తాం. అలా రాకుండా పెరగడం అనేది అసాధ్యం అని నేను నమ్ముతాను. ఇకపోతే వైసీపీ నుంచి వస్తారనేది ఆ ప్రశ్న ఆయనే మన చౌదరి గారినే అడిగితే ఆయన చెబితే కరెక్ట్గా ఉంటుంది. ఆయన నోటితో చెప్పకుండా మాకు మాత్రం ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది, కాబట్టి వైసీపీది అలా ఉంచుతాం, టీడీపీ దానికి వద్దాం. టీడీపీ విషయంలో వాళ్ళకి అధికారం లేదు, గతంలో అధికారం అనుభవించారు. ఈ అధికారం అనుభవించినప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు, దానిలో ఏమైనా లొసుగులు వాళ్ళు ఉన్న కాలంలో ఏం చేశారు ఏంటో వాళ్ళు అనుకుంటారు. బీజేపీకి వస్తే మనకి ఏదో రక్షణ దొరుకుతుందని అది సాధ్యం కాదు. బీజేపీకి వచ్చినా కానీ నీకు కేసులో ఇంకోటి ఉంటే అది జరిగే తీరుతాయి, అది సుజనా గారి మీదైనా రమేష్ గారి మీదైనా. అయితే వాళ్ళు ఏమంటారు, మా మీద లేవు అంటున్నారు, మా దగ్గర మా మీద మేము తప్పు చేసినట్టుగా అన్ని కేసులు ఉంటే ఈ బాడి మా శిక్ష పడేదే కదా, మా బుక్ చేసేవాళ్ళు కదా, 5 నెలలు అయిపోయింది కదా అని వాళ్ళకి ప్రశ్న. దానికి కూడా మరి సమాధానం అది వాస్తవమే కదా. కానీ ఒకవేళ వచ్చి ఉన్నాక భవిష్యత్తులో ఏదన్నా వచ్చి శిక్షలు పడినాయి అనుకుందాం, తప్పకుండా పార్టీలోంచి తీసేస్తాం, వాళ్ళు వెళ్ళిపోతారు తీసేస్తాం, అయి సరే అంత దూరం రాదని అనుకుందాం. కానీ తెలుగుదేశం నుంచి వచ్చే వాళ్ళల్లో తెలుగు ఇది ఒక ఆస్పెక్ట్, ఏది రక్షించుకోవటం. ఆ రక్షించుకోవటం అనేది వైసీపీలో తేలిక, ఎందుకంటే వాళ్ళ ఇష్యూస్ అన్నీ రాష్ట్రంలోనే ఉంటాయి కాబట్టి దానికోసం బీజేపీకి రావటం కంటే వైసీపీకి వెళ్ళటం అనేది సహజమైనటువంటి విషయం. అటువంటి వాళ్ళ గురించి మనకు ఇప్పుడు చర్చ అనవసరం. ఇకపోతే తెలుగుదేశం నుంచి వచ్చే విషయంలో ఇప్పుడు చిన్నప్పుడు అది కథ ఉండేది, చెరువు ఎండిపోతుంటే చేపలు వెళ్ళిపోయేది, అది కాలమతి సుమతి కాలమతి మందమతి కాబట్టి సుమతి అంటే కాస్త ముందస్తుగానే ఇంకా కొద్ది రోజుల్లో కొద్ది వారాల్లో ఈ చెరువు వెళ్ళిపోతుంది నీళ్ళు తీసేస్తున్నారు అన్నప్పుడు అది దాటేసుకుని ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. కాలమతి అంటే ఇంకప్పటికప్పుడు అదేదో పట్టుకున్నా కానీ అదే దాన్ని ఉపాయంతో దారి అవతల నీళ్ళల్లో పడి అది తప్పుకుంటుంది, ఈ మందమతి దొరికిపోతుంది. కాబట్టి ఆ రకంగా కొంతమంది సుమతులు ఎవరైనా తెలుగుదేశంలో ఇదటు మునిగిపోతున్న పడవ కాబట్టి బీజేపీలోకి వెళ్తే బాగుంటుందని అనుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా బీజేపీలో ప్రధానమైనటువంటి మాకు అంశం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్. నేషన్ అంటే దేశం, సో దేశం ఇది మాకు జాతీయ భావం ఇది. కానీ తెలుగుదేశంలో రాష్ట్రం ఫస్ట్, నా రాష్ట్రం, మరి రెండు ముక్కలైనా ఏ రాష్ట్రం అనేది మళ్ళీ వద్దాం కానీ రాష్ట్రం అంటే ఇదివరకు తెలుగు రాష్ట్రం అనేవాళ్ళు,
అదే తెలుగుదేశం పేరు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో ఒక ముక్కలో తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో ఒక ముక్కలో తెలుగుదేశం లేదు. కాబట్టి వాళ్ళు ఓన్లీ ఆంధ్ర అయ్యే తెలుగుదేశానికి పరిమితం. అంటే తెలంగాణలో అది తెలుగు మాట్లాడే రాష్ట్రం అయినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళకి ఏమి లేదు, వాడు పోటీ కూడా చేయలేదు మన పార్లమెంట్ ఎలక్షన్లో. కాబట్టి వాళ్ళు దాదాపుగా వదిలేసుకున్నారు. కాబట్టి ఇవాళ ఈ అదేంటి తెలుగుదేశం ఆంధ్రాలో కూడా ఇది ఎలా నిలబడుతుంది, పైగా వాళ్ళ భావం వాళ్ళ ప్రయారిటీ కూడా రాష్ట్రమే. ఇది తమిళనాడు నుంచి వచ్చింది, మా రాష్ట్రం మాకు ముఖ్యం, దేశం తర్వాత. కానీ మే మాకు అలా కాదు, దేశం ఫస్ట్. కాబట్టి వాళ్ళు ఎవరైనా దేశం అనే ఫస్ట్, మాకు నేషన్ ఫస్ట్ అనే భావజాలం ఉన్న తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా తప్పకుండా మా దానిలోకి వస్తారు. వాళ్ళు గతంలో ఆ రాష్ట్రమే ఫస్ట్ అనే భావంతో అటు వెళ్ళినా కానీ ఇవాళ కాదు మనకి రాష్ట్రం దేశమే ముఖ్యం అని అనుకునేవాళ్ళు తప్పకుండా బీజేపీలోకి వస్తారు. అది భావజాలం, అది వాళ్ళ భావాలు మార్చుకుంటున్నారు. ఆ రోజుల్లో ఏదో పరిస్థితికి అలాగే ఆలోచించారు, కానీ వాళ్ళ దేశం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ప్రపంచ దేశాల్లో భారతదేశం మనం ఎక్కడ ఉండాలి, ఇదివరకు ఎంతసేపు మన దేశంలో మన రాష్ట్రం ఎక్కడ ఉండాలా అని ఆలోచించిన వాళ్ళు. వాళ్ళ జాతీయ భావం పెరుగుతున్న కొద్దీ బీజేపీ పెరుగుతుంది, పెరుగుతాంది ఆంధ్రాలో కూడా. కాబట్టి కూడా ఎస్ కూడా, ఎందుకంటే మాకు మొన్న అత్యంత కోట్లు వచ్చిన ఆంధ్రయే, నాట్ ఈవెన్ 1%. కాబట్టి జాతీయ భావం, మరి దానికి ఉదాహరణకి ఆర్టికల్ 370 రద్దు చూశారు, ప్రజలు హర్షించారు, పార్టీలకు అతీతంగా హర్షించారు, వాళ్ళల్లో వాళ్ళు ప్రత్యర్థులు కూడా తప్పనిసరి మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి జాతీయ భావం పెరిగే కొద్దీ బీజేపీ పెరుగుతుంది, ప్రజల్లో ఆ జాతీయ భావం పెరుగుతుంది అని మా ఉద్దేశం.